వారుణీయం రెండవ భాగం. రచన దంటు కనకదుర్గ గారు. మనస్సు చివుక్కుమంది పద్మినికి. అత్తగారు మామగారిని కూడా కలిపి అలా అనటం బాధ అనిపించింది. నిజానికి వాళ్ళిద్దరూ ఎంతో సౌమ్యులు. మారుతున్న కాలంలో తరువాతి తరాల వారికి స్వేచ్ఛనిచ్చి వారిని గౌరవించే సంస్కారవంతులు. తనతో పనిచేసే లలిత అత్తగారు మామగారు ఎలా ఉన్నారు? లలిత భర్త పిల్లలకి ఒంట్లో బాగోలేకపోయినా యువతర గ్లాస్ తీసి అవతల పెట్టదు ఆమె అత్తగారు. పైగా పాతికేళ్ల నుంచి తను చేసిన వంట తింటూ కూడా ప్రతిదానికి రోజు వంకలు పెడుతుంది. అసలు కోడలు అన్న మనిషిని ఒక మనిషిగా చూసి గౌరవించే వాళ్లే తక్కువ. మనిషి అనుకుంటే శత్రువుగా చూస్తారు. తమతో బ్రతకటానికి తన సొంత మనుషులందరినీ వదిలేసి కొత్త ఇంట్లో కొత్త మనుషులలో ఒక్కత్తిగా బ్రతకడానికి వచ్చిన మన మనిషి అని అందరూ గుర్తిస్తారు. తనకు తెలిసి తమ అత్తగారు మామగారంత సంస్కారవంతులైన ఇన్లాస్ ఎవరికీ లేరు. మరి అనసూయ ఎందుకు ఇలా ఉంటోంది? పెళ్ళైన ఇన్నేళ్లకు కూడా ఎందుకు ఈ ఇంటిని ఓనప్ చేయలేకపోతోంది? జీవితాంతం ఒక కుటుంబంలో కలిసి ఉండవలసిన వాళ్లతో ఆనందంగా ఉండటం చాలా అవసరం కదా. ఈ ఇల్లు నాది అని అత్తగారింటికి వెళ్ళిన స్త్రీ అనుకోకపోతే అసలు ఆ సంసారం ఎలా సాగుతుంది? పెళ్ళై కాపురానికి వచ్చాక పురుళ్ళకు తప్ప భర్త లేకుండా పుట్టింటికి తాను ఎప్పుడూ వెళ్ళలేదని అత్తగారు చెప్పినప్పుడు తను ఎంతో ఆశ్చర్యపోయింది. అది పెళ్ళైన కొత్తలో కాబట్టి తనకు అర్థం కాలేదు. నిజానికి తను కూడా మనీష్ పుట్టేదాకా ఏడాదికి 3-4 సార్లు పుట్టింటికి వెళ్ళిందేమో. అది అక్కడ ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడో, అమ్మకో నాన్నకో ఒంట్లో నలత చేసినప్పుడు. మిగతా సమయం అంతా తన సంసారంతో సరిపోయింది. భర్త, పిల్లలు, అత్త, మామ, వచ్చే పోయే బంధువులు, తన ఉద్యోగం, నిజానికి ఇప్పుడు ఇది తన ఇల్లు అనిపిస్తోంది. అలాంటి భావన అనసూయక్కకి ఎందుకు ఉండదు? శశికాంత్ భార్య సమీర కూడా తనలాగే. ఎప్పుడో వాళ్ళ తాతగారు పంజాబ్ వెళ్ళి సెటిలయ్యారట. తెలుగు మాట్లాడటం మాత్రమే వస్తుంది. ఇక్కడ ఆచార వ్యవహారాలు కూడా అంతగా తెలియవు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు అత్తగారితో మామగారితో ఎంతో అభిమానంగా మెసులుతుంది. డాక్టర్ కాబట్టి వాళ్ళ ఆరోగ్యాల గురించి కూడా శ్రద్ధ తీసుకుని ఒక్కొక్కసారి తనే టిఫిన్లు వంట చేస్తుంది. వచ్చినప్పుడల్లా వారికి అన్ని టెస్టులు చేయిస్తుంది. రోజంతా వారి దగ్గరే గడుపుతుంది. మరి పరాయి రాష్ట్రంలో, పరాయి సంస్కృతిలో పెరిగిన పిల్లే అలా ఉంటే దూరపు చుట్టాలు, తెలిసిన వాళ్ళు అనే సంబంధం కలుపుకున్న అనసూయక్క కుటుంబంలో అందరితో ఎందుకు అంత ముభావంగా ఉంటుంది? ఇది ఎప్పుడూ ఒక జటిలమైన ప్రశ్నే తనకి. కుటుంబంలో చిన్న చిన్న విషయాలే కాదు, వేరే వాళ్ళ బాధలు, కష్టాలు కూడా పట్టకుండానే ఉంటుంది అనసూయ. కుటుంబం అనుకోగానే వసుధ వదిన జీవితం గుర్తొచ్చింది. పాపం వసుధ వదిన. బావగారి కంటే 4 ఏళ్ళు చిన్న, రవికాంత్ కంటే 4 ఏళ్ళు పెద్ద. 8 ఏళ్ల కిందట వదిన భర్త కృష్ణారావు అన్నయ్య ఆఫీస్ నుంచి వస్తుంటే ఆయన బైక్ని రాంగ్ సైడ్లో వచ్చి లారీ గుద్దింది. ఫోన్ వచ్చిన వెంటనే తను, రవి, ఖమ్మం వెళ్ళిపోయారు తమ కారులో. 2 రోజులు హాస్పిటల్లో డాక్టర్లు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. తలకు తీవ్రంగా దెబ్బ తగిలి కోమాలోకి వెళ్ళిపోయి 3వ రోజు చనిపోయాడు. పాపం వదిన, ఇద్దరు కూతుళ్ళు నందిని, నవ్య కుంగిపోయారు. కృష్ణారావు గారి వైపు ఒక తమ్ముడు, ఒక చెల్లెలు. తమ్ముడు అమెరికాలో ఉంటాడు, చెల్లెల భర్త డాక్టరు, మలేషియాలో ఉంటారు వాళ్ళిద్దరూ. వారి తల్లిదండ్రులు అంతకుముందే పోయారు. ఆస్తులు కూడా ఏమీ లేవు. తన చిన్న ఆడపడుచు వసంత వాళ్ళు దుబాయ్లో ఉంటారు. వార్త విన్న వెంటనే వసంత్ వచ్చేసింది. ఆమె భర్త వేణుమాధవ్ 7వ రోజుకొచ్చి 3 రోజులుండి వెళ్ళిపోయాడు. వసంత 4 రోజులుండిపోయింది. మరిది శశికాంత్ కూడా భార్య, సమీర, పిల్లలతో వెంటనే వచ్చి 10 రోజులుండి వెళ్ళాడు. 12వ రోజు అయ్యాక తను వచ్చేసింది. అత్తగారు మామగారిని, పిల్లల్ని తీసుకుని రవికాంత్ మాత్రం జీత నష్టం మీద 4 రోజులు ఖమ్మంలోనే ఉండి డెత్, లీగల్ హైర్ వంటి సర్టిఫికెట్లను వంటివి తీసుకుని కృష్ణారావు ఆఫీస్లో మిగతా పనులు పూర్తి చేసి వచ్చాడు. ఫ్యామిలీ పెన్షన్కి సంబంధించిన పనులన్నీ అతనే చేశాడు. నిజానికి ఇంటికి పెద్ద కొడుకైన బావగారు, పెద్ద కోడలు అనసూయ రావాలి కదా. దూరంలో ఉన్నవారు వెంటనే కాకపోయినా ఏదో రోజుకైనా వస్తారేమో అనుకున్నారు అందరూ. కానీ 10వ రోజుకి రవి బ్యాంకుకి $2,000 బావగారు పంపారు వసుధకిమ్మని. అవి అందాక ఫోన్ చేసి వసుధతో మాట్లాడాడు. అంతా అయిపోయాక తను వచ్చి ప్రయోజనం లేదని, వాళ్ల ప్రయాణం ఖర్చులకు అనవసరంగా పెట్టే బదులు వసుధను ఆ డబ్బు వాడుకోమని చెప్పాడు. ఫోన్ పెట్టేశాక వసుధ దుఃఖాన్ని ఎవరూ ఆపలేకపోయారు. రవికాంత్ అక్కన్ దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. డబ్బులిచ్చే బదులు అన్నయ్య వస్తే ఎంత ధైర్యంగా ఉంటుంది రవి, మనిషి ఇచ్చే ధైర్యం డబ్బిస్తుందా అని కుమిలి కుమిలి ఏడ్చింది. ఊరుకో అక్క, మేమంతా లేమా,
నందిని నవ్య బాధ్యతలు నావి, బావగారిని తీసుకురాలేము, కానీ నీకేమి లోటు కానివ్వను అక్కయ్య అని తను దుఃఖించాడు విహ్వలంగా. ఆ దృశ్యం చూసి తనకి ఏడుపు ఆగలేదు. వచ్చినప్పటి నుంచి అత్తయ్య మామయ్య కుమిలిపోతూనే ఉన్నారు. ఇక వాళ్ళు అక్కడే ఉంటే కోలుకోలేరని బలవంత పెట్టి తనే 12వ రోజు బయలుదేరదీసింది ఇంటికి. వసంతం ఉంటుందన్న ధైర్యంతో వసుధను వదలలేక వదిలి వెనక్కొచ్చారు వాళ్ళు. రవి తిరిగి వచ్చాక చాలా రోజులదాకా మామూలు మనిషి కాలేదు. అన్నయ్య రాలేదన్న బాధ చాలాసార్లు వ్యక్తం చేశాడు తన దగ్గర. నిజమే, అటువంటి కష్టం వచ్చినప్పుడు లక్షల డబ్బిచ్చే ధైర్యం కంటే నా అన్నవాడు పక్కనున్నాడన్న నైతిక ధైర్యం ఎన్నో రెట్లు గుణాత్మకమైంది. మరి బావగారు కూడా రావాలనుకోలేదో, వెళ్లే అవసరం లేదని అనసూయ వారించిందో ఈరోజుకి తెలీదు తమకి. ఇంటికి తిరిగి వచ్చాక మామగారులో ఏదో దిగులు కనిపించింది తనకి. అల్లుడు చిన్నతనంలో అర్ధాంతరంగా యాక్సిడెంట్లో పోవడంతోటేమో అనుకుని రోజూ మాటల్లో ఏదో వేదాంతం చెప్తూ సముదాయించబోయింది తను. అంతేకాదు, వసుధకి ఇద్దరు ఆడపిల్లలే కాబట్టి వాళ్ళ పెళ్ళిళ్ళయ్యాక వదిన మనతో పాటే ఉంటుందని ధైర్యం కూడా చెప్పింది. కొన్నాళ్ళయ్యాక ఆయన అసలు దిగులేమిటో తెలిసింది. ఒకరోజు అన్నారాయన, అమ్మ పద్మిని, ఇంటికి పెద్దవాడు వాడు, మేం పోయినప్పుడైనా వస్తాడంటావా? కన్న తండ్రికి తల్లికి కొరివి పెట్టాల్సిన వాడు కదా. ఆయన కంట్లో కన్నీటి పొర చూసి మనసు కలుక్కుమంది. ఆయన చేతులు పట్టుకుంది ఆర్తిగా. మావయ్య, మీ దిగులు అర్థం చేసుకోగలను, కానీ పెద్దవారు ఎవరూ లేకపోయినా మేమిద్దరం మీ దగ్గరే ఉంటాం. మీరే దిగులు పడితే అత్తయ్య సంగతి ఏమిటి? అందరం ధైర్యంగా ఉందాం మావయ్య. ఎన్నో రకాలు చెప్పాక కొంచెం సమాధానపడ్డారు ఆయన. ఇంకొక 2 సంఘటనలు జరిగాక బావగారి గురించి మావగారికి కలిగిన సందేహానికి సమాధానం దొరికింది తనకి. తండ్రి పోయేసరికి MBA పూర్తి చేసి 1 ఏడాది నుంచి ఉద్యోగం చేస్తోంది నందిని. వసుధ ఆడపడుచు కొడుకు బాంబేలో సిస్టమ్స్ అనలిస్ట్గా చేస్తున్నాడు. అతను నందిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అందరూ సంతోషపడ్డారు. కృష్ణారావు సంవత్సరీకాల కంటే నెల ముందే మంచి ముహూర్తం కుదరడంతో పెళ్లి కుదుర్చుకున్నారు. ఎంత అయినా సంబంధమైనా మర్యాదలు చేయాలని రవి చాలా కష్టపడ్డాడు. ఆ పెళ్ళి అయ్యేదాకా నెలకొకసారి ఖమ్మం వెళ్ళి పెళ్లి పనుల సంగతి కనుక్కొని వచ్చేవాడు. వసుధ ఆడపడుచు కుటుంబం హైదరాబాద్లో పెళ్లి చేయమన్నారు. రవి తను అన్ని బాధ్యతలు తీసుకుని చేశారు. వసంత కూడా పెళ్లి ముందు 15 రోజులు ఉండేటట్టు వచ్చింది. ఎంతో బిజీ డాక్టర్లైన శశికాంత్, సమీర 1 వారం రోజులున్నారు. మేలో పెళ్ళయింది. తనకి సెలవు అయిపోవటంతో పెళ్లి పనులన్నీ చేయగలిగింది సెలవులవటంతో. వసుధకి వసంత 3 లక్షలు, చిన్నతమ్ముడు 4 లక్షలు ఇచ్చారు. ఇక పెళ్ళయ్యేదాకా ఎంత ఖర్చయినా రవికాంత్ సిద్ధపడ్డాడు. పెళ్లికి వచ్చి వెళ్ళడానికే మణికాంత్, అనసూయలకు 1 లక్ష ఖర్చు అవుతుంది కనుక వాళ్ళు ఏమీ ఇవ్వకపోయినా పెళ్లి ఖర్చు తామే భరించాలనుకున్నారు వసుధ తోబుట్టువులు. పెన్షన్లోంచి దాచుకున్న డబ్బులోంచి మామగారు కూడా 1 లక్ష రూపాయలు కూతురికి ఇచ్చారు. మనవరాలకి పెళ్లి చీర కొనిపెట్టారు. నాయనమ్మ తన 2 వరుసల చంద్రహారం ఇస్తే మార్చి లేటెస్ట్ మోడల్లో ఉన్నటువంటి దాన్ని ఒక పెద్ద బంగారు గొలుసు, చెవులకి హ్యాంగింగ్స్ చేయించింది తాను వాటిని మార్చి. చివరికి అందరూ ఆశ్చర్యపోయేటట్టు బావగారు, అనసూయ రానే రాలేదు. 1 లక్ష రూపాయలు పెళ్లి కూతురు గిఫ్ట్ అని రవికాంత్కు పంపారు. పెళ్ళయ్యేదాకా కుటుంబంలో పెద్దవాళ్ళిద్దరూ వినకుండా అందరూ ఇదే మాట్లాడుకున్నారు. అయితే పెళ్లి సందడి తగ్గాక మామగారు తాను ఏమాత్రం ఆశ్చర్యపడలేదని, పెద్ద కొడుకు కోడలు రారని అనుకున్నానని చెప్పినప్పుడు మాత్రం తామందరూ ఆశ్చర్యపోయారు. వాడొస్తాడని ఎవరనుకున్నారు అని అత్తగారు కూడా అన్నప్పుడు తనకు అర్థమైంది ముసలివాళ్లను అనుభవజ్ఞులని ఎందుకంటారో. నిజమే, కష్టం కలిగినప్పుడే రానివాడు శుభకార్యానికి వస్తాడు ఎవడైనా, ఆలోచిస్తే నిజమే అనిపించింది. నిజానికి బావగారు వాళ్ళు అమెరికా వెళ్ళిన తర్వాత ఈ 20 ఏళ్లలో వాళ్ళు ప్లాన్ చేసుకుని సెలవుల్లో వచ్చిన విజిట్సే కానీ ఏ కార్యానికి శుభమైనా అశుభమైనా వాళ్ళు రాలేదు. మామగారి షష్ఠి పూర్తి వాళ్ళు వెళ్లే ముందు అయింది కనుక ఆ ఫంక్షన్లో ఉన్నారు. శశికాంత్ పెళ్ళప్పుడు కూడా బావగారు ఏదో అఫీషియల్ టూర్కి వెళ్లారని, పిల్లలకి పరీక్షలు కనుక వదిలేసి అనసూయ రాలేదని చెప్పారు. అప్పుడు కూడా మామగారు చాలా బాధపడ్డారు. ఇక మధురిమ, మనీష్, వసంత పిల్లలు హరీష్, వర్షిణి, శశికాంత్ పిల్లలు శ్యామ్, సంతోష్ వీళ్ళెవరూ పుట్టినప్పుడు వాళ్ళు ఇక్కడ లేరు. ప్రతి ఏడాది దసరాకి వసుధ, వసంత, శశికాంత్ కుటుంబాలు రావటం, కనీసం 5-6 రోజులు అందరూ కలిసి ఉండటం జరుగుతూనే ఉంది. ఆ సమయానికి అమెరికాలో స్కూళ్ళైనా కాలేజీలు సెమిస్టర్లైనా మొదలవటంతో అలా సంవత్సరంలో తామంతా కలిసినప్పుడు మణికాంత్ కుటుంబం మాత్రం ఉండదు. అప్పుడు మామగారు పైకి ఏమనేవారు కాదు, కానీ రోజు ఒక్కసారైనా అత్తగారు వాళ్ళని తలుచుకునేవారు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తే మళ్ళీ దసరాలో అందరూ కలవచ్చు, కనీసం ఇప్పుడైనా అత్తగారు మామగారు సంతోషిస్తారేమో. రవి అన్నట్టు అన్నీ బాగానే ఉంటాయనుకుంటేనే తృప్తిగా ఉంటుంది.
తనలాగా చిన్న చిన్న విషయాలకు డిస్టర్బ్ కాడు రవి. స్థిరంగా ఉంటాడు, స్థైర్యంగా ఉంటాడు. అది చాలా నచ్చుతుంది తనకి. ఇంటికి పెద్ద కొడుకు కాకపోయినా అన్ని బాధ్యతలు తీసుకుంటాడు, సమర్థవంతంగా నిర్వహిస్తాడు, కుటుంబ సభ్యులందరినీ ఎంతో ప్రేమిస్తాడు. తను నిజంగా అదృష్టవంతురాలు. మనసు నిండిపోయింది పద్మినికి ఈ ఆలోచనతో. గొంతు ఎండిపోయినట్టు అనిపించింది పద్మినికి. పక్కకు తిరిగి చూసింది. రవికాంత్ గాఢ నిద్రలో ఉన్నాడు. మెల్లగా లేచింది. అక్కడే జగ్గులో నీళ్లు, గ్లాసులో పోస్తే చప్పుడవుతుందని మెల్లగా తలుపు తీసి డైనింగ్ హాల్లోకి వెళ్ళింది. యథాలాపంగా చూపు గోడ గడియారం వైపు పడింది. టైం 3 అయింది. అమ్మో, కాస్త నిద్రపోవాలి అనుకుని మంచినీళ్లు తాగి గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకుంది. అయినా బావగారు వాళ్ళు వస్తున్నారంటే తనెందుకు అంత డిస్టర్బ్ అవుతోంది? ఇంటి గురించి దిగులు లేదు. మామగారి సలహా మీదే ఫస్ట్ ఫ్లోర్లో రవికాంత్ బ్యాంకు లోన్ తీసుకుని ఇల్లు కట్టాడు. మామగారి ఇల్లు 40 ఏళ్ల కింద కట్టింది. పిల్లర్లు వేయకుండా 4 అంతస్తులు కట్టేటట్టు గట్టిగా పునాది వేశామని చెప్పారు మామగారు. మధు, మనీష్ పెద్దదవుతున్నారని ఆయనే పైన కట్టమని సలహా ఇచ్చారు. 7 ఏళ్ళయింది ఈ అంతస్తు వేసి. కిందలాగే గోడల మీద గోడ కట్టి అదే ప్లాన్తో కట్టారు. తమ ఇంట్లో మార్బుల్ ఫ్లోరింగ్, అటాచ్డ్ బాత్రూమ్స్ కట్టి వాటిలో లేటెస్ట్ ఫిట్టింగ్స్ పెట్టారు. కిందది మొజాయిక్ ఫ్లోరింగ్, అయినా అన్నీ చాలా పెద్ద గదులు. 2 బెడ్రూమ్స్, వాటికి వెనక వైపులో 2 బాత్రూమ్స్, పెద్ద హాలు, దాని ముందు ఎంట్రన్స్ వరండా, వెనక పెద్ద డైనింగ్ కమ్ కిచెన్, ఒక పెద్ద బాత్రూమ్, టాయిలెట్ విడివిడిగా కట్టారు. ఇప్పుడు 5 పిల్లలున్నారు కదా అని హాల్స్ చాలా పెద్దవిగా కట్టారు. ఇంతే ఇల్లు తమకు పైన ఉంది. అయితే సైడ్ వరండాలోంచి పైకి మెట్లు పెట్టుకున్నారు కాబట్టి కింద ఇంటి ముందు ఎంట్రన్స్ పైన రూఫ్ వేసి ఓపెన్గా వదిలి గార్డెన్ పెంచారు. చాలా మొక్కలున్నాయి. తనకు గార్డెనింగ్ ఇష్టమని రవి అలా చేయించాడు. అక్కడే ఒక బల్ల ఉయ్యాలుంది. కిందట 3 సార్లు బావగారు అనసూయ వచ్చినప్పుడు ఆ నెల 15 రోజులు వాళ్ళని పైన తమ బెడ్రూమ్లో ఉండమని తామిద్దరూ కిందకు మారారు. పైన ఎయిర్ కండిషన్ ఉంది, వాళ్ళు కష్టపడకుండా అనుకున్నారు. అయితే మధు, మనీష్లు పైకి వాళ్ళ బెడ్రూమ్కి వెళ్ళడానికి కూడా ఇష్టపడక కింద హాల్లోనే పడుకునేవారు. 5 ఏళ్ల కిందట నవ్య పెళ్లి కూడా అయిపోయాక రవి తను వెళ్ళి వసుధా వదిన్ని ఇక్కడికి తీసుకొచ్చేశారు. వాళ్ళ ఇల్లు అద్దెకిచ్చి అప్పటి నుంచి అత్తగారు మామగారితోనే కింద ఉంటుంది వసుధ. తనకొచ్చే పెన్షన్, ఇంటి అద్దె జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటుంది. మరి ఇప్పుడు వాళ్ళు వచ్చి కింద ఉంటారంటే వసుధ వదిని పైకొచ్చేయమనాలి. వారమంతా మధు హాస్టల్లోనే, వీకెండ్స్కు మాత్రం ఇంటికి వస్తుంది. ఇక పై చదువో పెళ్ళో చూడాలి. ఇక 6 నెలలైతే మనీష్ ఎక్కడ సీట్ వస్తే అక్కడికి వెళ్ళిపోతాడు. ఊళ్ళో సీట్ వచ్చినా బాబాయ్లాగా హాస్టల్లో ఉంటానని ఎప్పుడో చెప్పేశాడు. అందుకని పెద్ద ఇబ్బందే ఉండదు. అబ్బా, ఇంత ఆలోచిస్తుందని ఏమిటి, పడుకోవాలి, తెల్లారిపోతుంది అని గట్టిగా కళ్ళు మూసుకుని ఆలోచనలు ఆపే ప్రయత్నం చేసింది పద్మిని. మెల్లగా నిద్రలోకి జారుకుంది. పద్మ, లేస్తావా, 9 అయిపోయింది మెల్లగా తట్టాడు రవికాంత్. కొద్దిగా మెలకు వచ్చినా బద్ధకంగా కళ్ళు మూసుకుని పడుకున్న పద్మిని 9 అయిందనేసరికి గబుక్కున కళ్ళు తెరిచింది. 9 ఇంకా 7 అయిందనుకున్నాను అని లేచి కూర్చుంది. లేపినందుకు సారీ, కాంతమ్మగారు వంట అయిపోయిందట, నీకు చెప్పి కిందకు పెడదామని వెయిట్ చేస్తోంది, లేస్తావా? లేచి బాత్రూంలోకి వెళ్ళింది పద్మిని. కాంతమ్మను పంపించి రవికాంత్కి బ్రేక్ఫాస్ట్ పెట్టి తను కాఫీ తెచ్చుకుని కూర్చుంది డైనింగ్ టేబుల్ దగ్గర. పద్మ, నువ్వు తిను. వద్దు రవి, రాత్రి ఎందుకో 3 దాకా నిద్రపట్టలేదు. తర్వాత కూడా కలత నిద్రే, ఏవో కలలు, ఆకలిగా లేదు, ఏకంగా భోజనం చేసేస్తాను. పద్మిని భుజం మీద చేయి వేశాడు రవికాంత్. ఏదైనా టెన్షన్ పడుతున్నావా? నువ్వు త్వరగా తయారైతే అమ్మా నాన్న వాళ్ళతో మాట్లాడదాం, మనం క్లియర్గా ఉంటే మంచిది. సరే, ఒక 15 నిమిషాలకి వెళదాం అని లేచింది పద్మిని. ఇద్దరూ కిందకు వెళ్ళేటప్పటికి వాళ్ళ 3 బ్రేక్ఫాస్ట్ ముగించి కబుర్లు చెప్పుకుంటున్నారు. అమ్మా, మీతో కొంచెం మాట్లాడాలి. వసుధ లేవబోయింది. అక్క, ఇది మన కుటుంబ విషయమే, కూర్చో, ఇప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఏమిట్రా విషయం? ఏం నిర్ణయాలు? తండ్రి అడిగాడు. నాన్న, నిన్న వదిన ఫోన్ చేసి పద్మినితో మాట్లాడింది. వాళ్ళిద్దరూ 10వ నెల 10వ తారీఖు వస్తారట. ఇక ఎక్కువ టైం ఇండియాలోనే ఉంటారట. మరి ఎక్కడ ఉండదలుచుకున్నారో చెప్పారా? లేదు నాన్న, తను అడిగితే బాగుండదని పద్మిని అడగలేదట. అయినా ఎక్కడుంటారు నాన్న? ఇక్కడే ఉండాలి. మీరెప్పుడో చెప్పారుగా అన్నయ్య, శశి, కాంత్ ఎవరైనా మీతో ఉండొచ్చు, కావాలంటే నాలాగే పైన కట్టుకోవచ్చు అని. ఒకవేళ మీతో ఉండాలన్నా ఇంట్లో ఏమైనా మార్పులు చేసుకుంటాడేమో. అలా అయితే మీరు అవి అయ్యేదాకా మాతోనే ఉండండి. ఒకవేళ వాళ్ళకి కింద ఇల్లంతా కావాలి అంటే మీరు అక్క మాతోటే ఉండండి. హాలు పెద్దదిగా ఉంది కదా, పార్టీషన్ చేసుకుని ఇంకో బెడ్రూమ్ చేసుకుందాం. దాని పక్కన వరండాలో సగం బాత్రూమ్ చేసుకోవచ్చు.
మధు బీటెక్ ఈ ఏడాదితో అయిపోతుంది. మనీష్ కూడా వచ్చే ఏడాది హాస్టల్కి వెళ్ళిపోతాడు. ఉండేది ఇక మనం ఐదుగురమే. మీతో ఇంత వివరంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఏ నిర్ణయంతో మన కుటుంబంలో ఎవరూ బాధపడకూడదు. నేను చెప్పిన విషయాలు మీకు ఓకే అయితే శశితో కూడా ఒక మాట చెప్పాలి కదా. చూడు రవి, ఈ వయసులో మాకిద్దరికీ ఏం కావాలి? కడుపుకు తినగలిగిన భోజనం, కంటి నిండా నిద్ర, ప్రశాంత వాతావరణం. ఎక్కడుంటే ఏమిటి, పైనుంటే కిందకి దిగటం కష్టం అవుతుందని కింద ఉన్నాం అంతే. అది పెద్ద సమస్య కాదు నాన్న, అందరం పెద్దవాళ్ళం అవుతున్నాం కదా. వెనక వరండా వైపు ఒక చిన్న లిఫ్ట్ పెట్టుకుందాం, అప్పుడు తమ్ముడు పైన కట్టుకున్నా బాధ ఉండదు. సరే నాన్న, ఇన్ని ఆలోచిస్తున్నావు, నీకు ఎలా మంచిది అనిపిస్తే అలా చెయ్యి. సరే శశితో మాట్లాడతా నాన్న, తర్వాత అన్నయ్యకి ఫోన్ చేస్తాను. ఏమ్మా? నాన్న ఎక్కడుంటే నేను అక్కడుంటారు అవి, అంతే, మిగతా విషయాలు మీరు చూసుకోండి అని ప్రశాంతంగా జవాబు చెప్పింది తల్లి. మేమెంత అదృష్టవంతులం అమ్మా, మీలాంటి తల్లిదండ్రులు అని వంగి ఇద్దరి కాళ్లకు దండం పెట్టాడు రవికాంత్. కళ్ళు తడయ్యాయి పద్మినికి. అంత సున్నిత హృదయుడు, విలువల కలవాడు తన భర్త అయినందుకు గర్వం అనిపించింది. తను వంగి వాళ్ళిద్దరికీ వసుదకు కాళ్లకు దండం పెట్టింది. ఆ రోజు మధ్యాహ్నం శశికాంత్తో మాట్లాడాడు రవికాంత్. అన్న ఏం చేసినా తనకు సమ్మతమే అన్నాడు అతను. పైగా తను చదువుకు వెళ్ళినప్పటి నుంచి ఒక్కడే తల్లిదండ్రులను చూసుకుంటున్నందుకు అన్నయ్యను అభినందించాడు. అత్తగారిని మామగారిని తల్లిదండ్రుల్లా చూసుకుంటుందని పద్మినిని ఎక్కువగా పొగిడాడు. రవికాంత్ సంతోషించాడు. తమ్ముడు ఆలోచనలు అతనికి తెలుసు కాబట్టి ఏమీ సందేహించలేదు. మొదటి నుంచి ముభావంగా ఉండే అన్నయ్య ఆలోచనలే అర్థం కావు అతనికి. రెండు రోజులాగి మణికాంత్తో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. అయితే మర్నాడు పొద్దున్న మణికాంతే ఫోన్ చేశాడు. హలో రవి. అన్నయ్య ఎలా ఉన్నారు? వదిన పిల్లలు బాగున్నారా? బాగున్నావురా, మీరు బాగున్నారా? అమ్మా నాన్న ఆరోగ్యం బాగుందా? బాగా ఉన్నారు అన్నయ్య. ఏమిటి విశేషాలు? నీతో ఒక విషయం మాట్లాడదామని ఫోన్ చేశానురా. మేము వచ్చే నెల అక్కడికి వచ్చేద్దాం అనుకుంటున్నాం. ఇక అక్కడే ఉంటాం, ఏదైనా అవసరం ఉంటే అమెరికా వస్తాం. మరి పిల్లల్ని వదిలి ఉండగలరా అన్నయ్య? మనం వదిలేదేమిట్రా, వాళ్ళేమన్నా వదిలేస్తారు. దీపక్ యూకే మూవ్ అయిపోయాడు, దివ్య కిందటి నెల జపాన్ వెళ్ళిపోయింది. ఇక వాళ్ళు కూడా అమెరికా రారు బహుశా. సరే అన్నయ్య, అయితే ఒక విషయం మనం నిర్ణయించుకోవాలి. నాన్న ఎప్పుడో చెప్పారు కదా నీకు ఇంటి విషయం, అడిగాడు రవికాంత్. అదే రవి, నేనేమనుకున్నానంటే పైన కట్టే కంటే కింద ఇల్లు కొద్దిగా మార్చుకుంటే సరిపోతుంది. నాన్న వాళ్ళు మేము ఇద్దరం కింద ఉంటాం, ఏమంటావు? తప్పకుండా అన్నయ్య, నీకు ఎలా బాగుందంటే అలా చెయ్యి. సరేరా, నాన్నకు కూడా నేను ఫోన్ చేసి చెప్తాను. ఇంకో విషయం, ఆ పనులు చేయడానికి ఇల్లు ఖాళీగా ఉండాలి కదా. అమ్మవాళ్ళు నాతోటి ఉంటారన్నయ్య, సమస్య ఏం లేదు. సరే అయితే మన ఇంటికి దగ్గరలో ఒక ఫ్లాట్ కానీ చిన్న ఇల్లు కానీ రెంట్కుంటే చూడు. ఇల్లు రిపేర్ అయ్యేదాకా అక్కడ ఉంటాం, ఎందుకంటే ఇక్కడ మంచి ఫర్నిచర్ ఉంది, అది షిప్లో వేద్దాం అనుకుంటున్నాను. మేము వచ్చిన ఒక 10 రోజుల్లో అది వచ్చేస్తుంది. ఆ వాళ్ళకి ఇల్లుంటే అందులోకి సర్దచ్చు, పైగా గ్యాడ్జెట్స్ అవి చాలా ఉన్నాయి అందుకని. సరే అన్నయ్య, నాన్నకు కూడా చెప్తాను. నువ్వు ఎప్పుడు ఫోన్ చేస్తావు? ఇదిగో ఇప్పుడే చేస్తాను. ఉంటా రవి, బాయ్. బాయ్ అన్నయ్య. అమ్మయ్య అనుకున్నాడు రవికాంత్. తాము అనుకున్నదే అన్నయ్య చెప్పాడు. పొద్దున్న వాకింగ్కి వెళ్ళినప్పుడు 4 ఇళ్ళ అవతల అపార్ట్మెంట్ గేట్కి 2 లెట్ బోర్డు చూశాడు. బ్యాంకుకు వెళ్ళేటప్పుడు కనుక్కోవాలి అనుకున్నాడు. ఫ్లాట్లో ఉన్న వాళ్ళు 5వ తారీఖుకి ఖాళీ చేస్తారని తెలియటంతో సంతోషించాడు రవికాంత్. వెంటనే 2 నెలల అడ్వాన్స్గా ఇచ్చేశాడు. తన ఇంటర్ క్లాస్మేట్ మాధవ్ ఆర్కిటెక్ట్, తన ఇల్లు దగ్గరుండి కట్టించాడు. అతనితో మాట్లాడాడు. మణి అన్నయ్య వచ్చాక కలుద్దాం అన్నాడు మాధవ్. అన్ని పనులు అనుకున్నట్టు అవుతూ ఉండడం శుభసూచకంగా ఉంది అనుకున్నాడు. ఆ సంతోషాన్ని భార్యతో పంచుకున్నాడు. తనకున్న సందేహాలు కూడా బయటపెట్టాడు. పద్మ, ఇప్పటిదాకా మనం అన్నట్టే అవుతోంది, కానీ అన్నయ్య ఇల్లు రిపేర్ అయ్యాక అమ్మా నాన్న తమతో ఉండాలనుకుంటున్నాడు. మరి వదిన? సందేహంగా చూస్తున్న రవికాంత్ చేతి మీద చేయి వేసింది పద్మిని. ఏం దుగులు పడక రవి, మనం పైనే ఉంటాం కదా. కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నేను అత్తయ్య మామయ్యని చూస్తూనే ఉంటాను. ఒక పని చేయండి, ఇప్పుడు బెడ్రూమ్స్కి ఒకటే తలుపు హాల్లోకి ఉంటుంది కదా, అత్తయ్య వాళ్ళ బెడ్రూమ్ వైపు చిన్న వరండాలాగా కట్టించి అందులో తలుపు ఒకటి పెట్టించండి. మాటిమాటికి మెయిన్ డోర్లోంచి వెళ్ళి అక్కయ్య బావగారిని డిస్టర్బ్ చేయక్కర్లా. అటు వాళ్ళ బెడ్రూమ్ వైపు కూడా అలాగే పెట్టి ఒక వరండా క్లోజ్డ్ గ్రిల్ పెట్టమని మాధవ్కి చెప్పండి. సిమెట్రికల్గా ఉంటుంది. ఇప్పుడు బాత్రూమ్స్ 2 రూములు వెనకగా ఉన్నాయి కదా, అక్కడ గోడ కొంచెం తీసేసి ఒక్క డోర్ పెట్టుకుంటే 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేస్తుంది. బాత్రూమ్స్లో ఫిట్టింగ్స్ కొంచెం మార్చాల్సి వస్తుందేమో, అతనే సజెషన్స్ ఇమ్మానండి. వసుధ వదిన ఎలాగూ మనతోటే ఉంటుంది. ఇక కింద హాల్లో సోఫాలు అవి వాళ్ళకు వద్దంటే మనం పైకి తెచ్చుకుందాం, సరేనా? అనవసరంగా ఎక్కువ ఆలోచించకండి అంది.
భార్య అనునయపు మాటలు, ఇచ్చిన సలహాలు విని మనసు తేలికపడింది రవికాంత్కి. సరేలే, మాధవ్తో కొంచెం వివరంగా మాట్లాడాకే అన్నయ్యతో కలిపిస్తాం. మరి అమ్మా నాన్న ఏమంటారు? అన్నయ్యతో ఉండగలరంటావా? పెద్ద కొడుకు తన దగ్గర లేడిన మామయ్య ఇన్నాళ్ళు బాధపడుతూనే ఉన్నారు కదా, ఇప్పుడు ఆ బాధ ఉండదు. వాళ్ళిద్దరూ ఎవరి గురించి చెడు గురించి ఆలోచించే మనుషులు కారు. పిల్లల విషయాల్లో జోక్యం చేసుకోరు, సలహాలు చెప్పరు. ఇక భోజనం ఏర్పాటు అంటారా? ఇప్పుడు కాంతమ్మ కింద పైన కూడా ఉండుతుంది కదా, ఆవిడకు అత్తయ్యకి మామయ్యకి ఎలా ఇష్టమో తెలుసు, అలాగే వండించుకోమని అక్కయ్యకి చెబుదాం. ఆవిడ కాదనుకుంటా, కాదనదనుకుంటా. పైన కింద ఒకే పని మనిషి, అక్కయ్య పనిచేశాకే పైకి రమ్మంటాను. వసుధ వదిన మనతోటే ఉంటారు, ఇంకా సమస్యలే ఉంటాయి, అనవసరంగా టెన్షన్ పడకరవి అని ధైర్యం చెప్పింది పద్మిని. మరి ఈరోజుకి ఈ సీరియల్ ముగిద్దామా? మళ్ళీ రేపు చూద్దాం. ధన్యవాదాలు. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కండి. థ్యాంక్ యూ.